కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్లకు మేలుకుంది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటోంది. దేశంలో అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండేది. ఇందిరా పుణ్యమాని దక్కిన ఓటు బ్యాంక్ క్రమంగా చేజారిపోతూ వస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి విడిపోయి బలమైన నేతలు ప్రాంతీయ పార్టీలు పెట్టడము ఇందుకు ఒక కారణంగా చెప్పాలి. కాంగ్రెస్ నాయకత్వ నిర్లక్ష్యం కారణంగానే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనమైపోయింది. పార్టీలో ఉన్న బలమైన నాయకత్వాన్ని గుర్తించకపోవడం, భజన బ్యాచ్ ను చేరదీయడం, ముఖ్యమంత్రి ఎవరో ఢిల్లీలో నిర్ణయించడం వంటి కారణాలు ఆ పార్టీని బాగా దెబ్బతీశాయనే చెప్పాలి. శరద్ పవర్ నుంచి ఏపీలో వైఎస్ జగన్ వరకు కాంగ్రెస్ ను విడిపోయి సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కోల్పోవాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బాధితుడి ఏపీ సీఎం జగన్ ఉన్నారు. అదే కాంగ్రెస్ ను నమ్మించి బాధించిన వ్యక్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. నమ్మి మోసపోయిన జగన్ ఇప్పుడు ఏపీలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ సైతం పటిష్టంగా ఉన్నారు. వీరిద్దరు కాంగ్రెస్ తో గతంలో అంటకాగిన వారే. కానీ పాపం జగన్ ను కాంగ్రెస్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది, జైలుకు పంపింది. అయితే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి సొంత పార్టీ పెట్టిన జగన్ తన తెలివితో ప్రజలకు ఏం కావాలో అన్నదానిపై స్పష్టతను తెలుసుకుని వాళ్లకి భరోసా కల్పించాడు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ఎన్నికలైనా విజయం సాధిస్తూ ఇప్పుడు వెనుదిరిగి చూసుకోకుండా ఎదిగారు. తాజాగా కాంగ్రెస్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జగన్ తో కలిసి వెళ్లడానికి సిద్దమవుతుంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి రాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు సిద్దమవుతుంది. అయితే తెలంగాణ ఏపీల నుంచి కేసీఆర్ జగన్ కాంగ్రెస్ కు మద్దతిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ను విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాంటి కాంగ్రెస్ తో జగన్ జతకట్టనున్నాడా అన్నది హాట్ టాపిక్ అవుతుంది. అయితే కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ ను క్షమించానని జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో జగన్ మరోసారి కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ రాష్ట్రాల్లో బలహీనం కావడంతో బీజేపీకి వరంగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ వ్యూహాలను మార్చుకుంది. కాంగ్రెస్ మాత్రం పాత పద్ధతిలోనే వెళుతుంది. బీజేపీకి బలమైన మీడియా ఉండటంతో పబ్లిసిటీ కొరత లేదు. కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలించిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అనేక సంస్కరణలు జరిగినా అవినీతి మాత్రమే హైలైట్ అయింది. సోషల్ మీడియాలో సైతం కాంగ్రెస్ వీక్ గానే ఉంది. ఈ కారణాలతోనే కాంగ్రెస్ క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. అయితే ఈ లోపాన్ని గుర్తించిన అధినాయకత్వం తమకు కూడా డిజిటల్ ప్లాట్ఫారం ఉండాలని గుర్తించింది. పార్టీ కోసం ఐఎన్సీ టీవీని ప్రారంభించబోతోంది. ఈ ఛానల్ ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలను, తాము చేసిన అభివృద్ధి పనులను వివరించనున్నారు. తొలుత ఇంగ్లీష్, హిందీ భాషల్లో వస్తున్న ఈ ఛానల్ క్రమంగా అన్ని భాషల్లో విస్తరించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తాను వెనుకబడిపోవడానికి గత కారణాలను గుర్తించి దిద్దుబాటు యత్నాలను ప్రారంభించింది.